ఆంధ్రుల హక్కు అంటూ పెట్టిన ఉద్యమం పిలుపు మేరకు రాష్ట్ర బంద్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాకినాడ రూరల్ లో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల విద్యా వాణిజ్య సంస్థలను ఈ సందర్భంగా బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 32 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకోవడం జరిగిందన్నారు. వాజ్పేయి సమయంలో కూడా 12 కంపెనీలు రావడం జరిగిందన్నారు. నెహ్రూ దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ అంబానీ టాటాలు కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. దీనిని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గపు చర్య. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని ఉపసంహరించుకోవాలి. ఎందువల్లంటే వేలాది మంది కార్మికులు, లక్షలాది కుటుంబీకులు జీవనోపాధి పొందినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసి వాళ్ళు అందరి కొట్ట కొట్టొద్దని చెప్పేసి మోడీ గారికి సవినయంగా తెలియజేసుకున్నాం. సిపిఐ మిత్రపక్షాలు, కాంగ్రెస్ అలాగే అధికార పార్టీ అయిన వైసీపీ కూడా ఈ బంద్ను సహకరించడం జరిగింది. మరి ఇవాళ ఇక్కడ సర్పవరం జంక్షన్ నుంచి ఎంఆర్ఓ మీద వెళ్తున్నాం. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా కట్టేయడం జరిగింది. ఈవేళ విశాఖ అంటే ప్రతి వాళ్ళకి కూడా ఒక ఉక్కు నగరం అనే పెద్ద పేరు. విశాఖ ఆంధ్రులకు విశాఖ ఉక్కు అని చెప్పి ఎప్పటి నుంచి ఒక నాణ్యం ఉంది. ఇది సుమారు 50 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత దీన్ని ఏ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక భారీ పరిశ్రమ రావాలంటే ఏంటని చెప్పి ఆ విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని చెప్పి చేపట్టడం జరిగింది.